हेलो गाइस वेलकम टू अमरटेक इन्फो प्रीवियस वीडियोस लो मनम पीएफ గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే చేసాం కదా అయితే దాంట్లో మనం పిఎఫ్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి పిఎఫ్ 10సి అంటే మన పెన్షన్ గురించి ఎలా విత్డ్రా చేసుకోవాలి అయితే నేర్చుకున్నాం కదా అయితే ఈ వీడియోలో అయితే 31 కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ ఏంటి మనం నేర్చుకుందాం అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ అవ్వడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనం మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో పొందండి టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్గా మనం మన యూఎన్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యూఎన్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అవ్వడం ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదా యూఎన్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చే లింక్ ఓపెన్ చేసి ఇలా మెంబర్ ఐడి ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడిలో మీరు ఫస్ట్ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ కింద క్యాప్షన్ రేసి సైన్ ఇన్ అనేట్లయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్తే మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అయితే క్లెయిమ్ అనేది మనకు 3 టైప్స్ ఉంటుంది తెలుసు కదా మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను ఫామ్ 31 ఫామ్ 19 ఫామ్ 10సి ఫామ్ 19 ఫామ్ 10సి 10సి అండ్ 10డి వచ్చేసి మనకి పెన్షన్ విత్డ్రాల్ కోసం అవసరమవుతుంది అయితే 10డి అనేది రిటైర్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది 10సి అనేది మనం ఎవరైతే వర్కింగ్ ఉండేవాళ్ళు ఎవరైతే రిజైన్ చేస్తారో రిజైన్ చేసిన తర్వాత ఒకవేళ పెన్షన్ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే ఈ 10సి యూజ్ అవుతుంది 19 అనేది మనకు తెలుసు కదా 19 అనేది ఫుల్ అండ్ ఫైనల్ విత్డ్రాల్కి అంటే మీ పిఎఫ్ ఏదైతే ఫుల్ విత్డ్రాల్ ఉంటుందో ఆ ఫుల్ విత్డ్రాల్ చేసుకోవడానికి మీకు ఫామ్ 19 యూజ్ అవుతుంది ఫామ్ 31 వచ్చేసి మనకు పిఎఫ్ అడ్వాన్స్ సంబంధించింది అయితే ఈ ఫామ్ 31లో ఏ అప్డేట్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకుందాం క్లెయిమ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఫుల్ నెంబర్ ఎంట్రీ చేసి మనం ప్రొసీడ్ అయినట్టయితే కింద వెరిఫై క్లిక్ చేయాలి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది దానిపైన ఓకే వేసి కొట్టేసి కింద ప్రొసీడ్ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ అయినట్టయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ నెక్స్ట్ పేజ్లోనే మనకు అప్డేట్ అనేది వచ్చింది ఇప్పటివరకు మనం చేసింది మొత్తం దీంట్లో అయితే ఏ అప్డేట్ లేదు దీంట్లో ఫామ్ 31 ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ సర్వీస్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది ఈ ఆప్షన్ వచ్చేసి మనకు కొత్తగా యాడ్ అయింది ఇంతకుముందు ఏంటంటే మనం ఏదైతే కరెంట్ ఏదైతే రన్నింగ్ మెంబర్ ఐడి ఉందో ఆ మెంబర్ ఐడి నుంచి మాత్రమే మనం పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది ఇప్పుడైతే మనకి ప్రీవియస్ సర్వీస్ నుంచి అంటే ప్రీవియస్ మెంబర్ ఐడి కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు మీరు నాకు 2 ఐడీస్ అయితే చూపిస్తుంది దీంట్లో ప్రీవియస్ ఇది నాకు పైన వచ్చేసి ప్రీవియస్ కింద వచ్చేసి కరెంట్ ఈ ప్రీవియస్ దాంట్లో నుంచి కూడా నేను పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది ఇది కూడా మనకి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్న పేరాస్ ఉన్నాయో ఆ పేరాస్లో మనం ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు క్లెయిమ్ ప్రాసెస్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా ఒకవేళ మీకు ఇంతకుముందు చూడనట్టయితే నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఏదైతే అడ్వాన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నామో అడ్వాన్స్ అమౌంట్ ఎంత క్లెయిమ్ చేయాలనుకుంటున్నామో అడ్వాన్స్ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి దాని తర్వాత మీకు ఆధార్లో ఉన్న విధంగా ఇక్కడ లోకాలిటీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది లోకాలిటీ డీటెయిల్స్ అంటే ఏం లేదు ఇక్కడ మీ హౌస్ నెంబర్ మీ ఏరియా స్ట్రీట్ దాని తర్వాత మీ స్టేట్ తర్వాత సిటీ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత కింద సిటీ ఎంట్రీ చేయాలి తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేసి ఇక్కడ కింద అయితే మనకి మీ చెక్ కానీ మీ పాస్బుక్ కానీ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఏదైతే యూఎన్తో లింక్ చేశారో ఆ అకౌంట్ వచ్చేసి మీరు ఇక్కడ అకౌంట్కి సంబంధించిన చెక్ కానీ అంటే క్యాన్సిల్ అని చెప్పేసి ఒక చెక్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ ఒకవేళ ఉంటే పాస్బుక్ ఫ్రంట్ ఫోటో ఉంటుంది కదా ఆ ఫ్రంట్ ఫోటో మొత్తం తీసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి దీని క్రైటీరియా అయితే ఉంటుంది 100 KB టు 500 KB మధ్యలో ఉంటే మాత్రమే ఇది యాక్సెస్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ 100 KB కంటే తక్కువ ఫోటో మీరు అప్లోడ్ చేస్తే ఇది అసలు మీకు ఇక్కడ ఈ టిక్ చేసినా కూడా కింద గెట్ట ఆధార్ ఓటీపీ అనేది అయితే రాదు మీకు అందుకే చాలామంది ఇక్కడనే స్ట్రక్ అయిపోతూ ఉంటారు అయితే మీరు చెక్ చేసుకోండి 100 నాకు చాలా దాంట్లో కామెంట్స్ కూడా రావడం జరిగింది ప్రీవియస్ వీడియోస్కి ఇట్లా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే అవ్వట్లేదు గెట్ ఆధార్ ఓటీపీ అని రావట్లేదు అని చెప్పేసి అంటే ఎందుకు రాదంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ 100 KB టు 500 KB మధ్యలో ఉన్న ఫొటోస్ మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి
ఇక్కడ పీడిఎఫ్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ జేపీజీ ఫార్మాట్ మాత్రమే మనకు యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మధ్యలో ఎప్పుడన్నా మీకు ఫామ్ 15G కూడా నేను ప్రీవియస్ వీడియో చేశాను, ఒకవేళ ఫామ్ 15G కావాలనుకుంటే అది కంపల్సరీ పీడిఎఫ్లోనే అప్లై చేయాలి. మీరు స్కాన్ చేసిన ఫైల్ అయినా కూడా పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు కింద ఈ యాక్సెప్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అని రావడం జరుగుతుంది. ఓటీపీ కింద ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన అడిగితే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అయితే ఇక్కడ వచ్చిన అప్డేట్ దేనికోసం అంటే, మీరు ఒకవేళ ప్రీవియస్ ఐడి నుంచి కరెంట్ ఐడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఆ ఐడి నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ప్రజెంట్ ఐడి నుంచి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు COVID-19 పెండమిక్ అవుట్బ్రేక్ గురించి మనకి ఒక విత్డ్రాల్ ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, దాని గురించి ఇప్పటివరకు చేసుకోకపోతే ఇప్పటికి కూడా మీకు ఆప్షన్ ఉంది. ఎవరైతే చేసుకోలేరో వాళ్ళకైతే ఆప్షన్ ఇంకా చూపిస్తుంది. ఇప్పుడైనా కూడా మీరు అడ్వాన్స్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఆ పేర త్రూ మీరు ఒకవేళ విత్డ్రా పెట్టినట్టయితే మీకు జస్ట్ 1 వీక్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతున్నాయి. నేను చాలామందికి చేశాను కాబట్టి మీకు గురించి చెప్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ దీంట్లో అప్డేట్ ఏమొచ్చిందంటే, మనం సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు నా సర్వీస్ హిస్టరీ మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఇది ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ చూసుకోవచ్చు మీరు 25/6/2019, కానీ నేను నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అయింది మాత్రం 27/5/2019. అంటే నాకు ఒక 1 మంత్ లేట్గా వాళ్ళు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు లేట్గా అప్డేట్ చేయడం వల్ల నాకు పిఎఫ్ అయితే ఈ కంపెనీకి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేకుండా, ఫస్ట్లో నేను ఫుల్ అండ్ ఫైనల్ విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా అయితే అది ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ 1 మంత్ గ్యాప్ ఉన్నా కూడా నేను నా ప్రీవియస్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి నేను పిఎఫ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకున్న పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఇప్పుడు చేసేసుకోండి మీరు, ఇప్పుడు కంపల్సరీ మీకు అవుతుంది. దీనికోసం మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని ఫిల్ చేసి అది మీ ఎంప్లాయర్కి పంపించి, ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫీస్కి పంపించి, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అవుతుందని చెప్పేసి ఇంతకుముందు వచ్చేది కదా, ఇప్పుడు అదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ప్రీవియస్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో ఏదైనా డేట్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా మీ పిఎఫ్ అయితే మీ ప్రీవియస్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి రీసెంట్గా ఒక ఎర్రర్ అయితే వచ్చేది. రీసెంట్గా ఎవరైతే పిఎఫ్ అప్లై చేయడానికి ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం అయితే వచ్చి ఉంటుంది, యువర్ బ్యాంక్ కేవైసీస్ నాట్ డిజిటల్లీ సైన్డ్ బై యువర్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఇంతకుముందు వచ్చేది. అయితే ఆ ప్రాబ్లం కూడా మనకు ఫిక్స్ అయిపోయింది. అది ఒక 10-20 డేస్ అయితే మనకు ఆ ప్రాబ్లం రావడం జరిగింది మధ్యలో. ఆ ప్రాబ్లం తర్వాత అది ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన తర్వాత మనకేమైందంటే, ఇప్పుడు ఈ మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ కేవైసీ అయితే రీసబ్మిట్ చేయాల్సి వచ్చింది. అయితే నేను నార్మల్గా నా అకౌంట్లో కూడా నేను చెక్ చేస్తే ఏమైందంటే అది నాకు కూడా సేమ్ ప్రాబ్లం రావడం జరిగింది. నేను నార్మల్గా ఏదన్నా అప్లై చేయడానికి నేను ట్రై చేస్తే అక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక మనం ఇది క్లిక్ చేయగానే మన క్లెయిమ్ పైన క్లిక్ చేయగానే ఒక ఎర్రర్ అయితే వచ్చింది. అదేంటంటే యువర్ బ్యాంక్ కేవైసీ ఇస్ నాట్ డిజిటల్లీ సైన్డ్ బై యువర్ ఎంప్లాయర్ అని చెప్పేసి వచ్చింది. అయితే ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. దానికి అది క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మనకి ఒకవేళ మీకు ఇంకా అదే విధంగా మీకు ఒకవేళ చూపిస్తున్నట్టయితే కేవైసీలోకి వెళ్ళిపోయి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇంతకుముందు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేశారో సేమ్ అదే బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసుకోండి. సేమ్ బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మీకు వన్ డే ఆర్ 2 డేస్లో మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయిపోతాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్లోకి వెళ్ళిపోయి ఈ బ్యాంక్ డాక్యుమెంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు ప్లస్ మీ నేమ్, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ 3 ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ సబ్మిట్ అయిపోతుంది. ఆ డిజిటల్లీ సైన్ కూడా అయిపోతుంది, మీకు ఆ ఎర్రర్ అయితే రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి ఒకవేళ చెక్ చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ చేసినట్టయితే మీకు ఆ ఎర్రర్ను మీరు ఫేస్ చేయకుండా ఉంటారు. అయితే నేను తెచ్చిన ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.